హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ గైస్ ఈ రోజు వచ్చేసి ఇండియన్ బైక్స్తోనే ఒక ర్యాంప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ర్యాంప్ వచ్చేసి ఇది అనమాట టోటల్గా త్రీ లెవెల్స్ అయితే ఉన్నాయి ఎవరు ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళే విన్నారు చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో వీళ్ళలో కూడా ఫస్ట్ అయితే మన సూపర్ మ్యాన్ అయితే వెళ్తుండు సూపర్ మ్యాన్ దగ్గర చూడండి టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ బైక్ ఉంది చూద్దాం మరి ఈ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దాం ఇలాగ లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా స్టార్ట్ పంచి స్టార్ట్ అయితే ఏంది ఎందుకేసి ఎంత యాక్సిలేటర్ ఎక్కలేదు మళ్ళీ రివర్స్ అయితే వచ్చేసిండో సూపర్ మ్యాన్ ఈసారి ఫుల్గా యాక్సిటర్ ప్రెస్ చేస్తుండో వెళ్తుంది అరే రే ఏందికేసి ఇక్కడ ఎంత ప్రయత్నించినా ఎక్కట్లేదు ఈసారి ఇలా అయితే ప్రయత్నిద్దాం ఒకసారి వెళ్తుంది ఇక్కడ చూడడానికి ఇక్కడ సింపుల్గా అయితే ఎక్కేసింది స్టార్టింగ్ ఎక్కలేదు ఇక్కడ చూడడానికి ఇంజన్ పవర్ ఎలా ఉందో ఇక్కడ సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి చాలా స్పీడ్ కూడా అయితే వెళ్తుంది ఫైనల్గా ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ అయితే సెకండ్ లెవెల్ దగ్గరకైతే వచ్చేసింది ఇంకా వెళ్తుంది ఇక్కడ చూడండి చాలా దూరం అయితే వచ్చేసింది అనమాట చూద్దాం మరి ఇంకెంత దూరం వెళ్తుందో ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో ఇంకా సెకండ్ లెవెల్ కూడా దాటడానికి ట్రై చేస్తుంది ఇంకా ఎక్కట్లేదు కదా ఎంత ప్రయత్నించినా ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే లోపడ వచ్చేసి మన చింటూ అయితే వెళ్తుండో చింటూ దగ్గర చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది చూద్దాం కలిసి ఇది అయితే చాలా మందికి ఫేవరెట్ బైక్ మీ ఫేవరెట్ బైక్ కింద కూడా కింద కామెంట్ చేయండి ఇంకా లైక్ చెప్పితే తొందరగా లైక్ చేయండి చూద్దాం మరి ఈ బైక్ టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ని దాటుతుందా లేదా ఎంత దూరం వెళ్తుందో చూద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇంకా వెళ్తుంది వేసి ఇక్కడ చూడండి ఈ బైక్ కూడా అరే ఏందికేసి బైక్ మొత్తం ఇలా అవుతుంది ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండు ఎక్కట్లేదు అనికేసి ఇది ఇంకా ట్రై చేస్తుండే అలాగే చింటూ ట్రై చే అది ఎక్కుతుంది ఇక్కడ చూడడానికి ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇంజన్ పవరు కాకపోతే కొద్దిగా స్లోగా అయితే ఎక్కుతుంది కేసు ఇక్కడ మెల్లిమెల్లిగా ఎక్కుతుంది టీవీఎస్ ఎక్సిలండ్రెడ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఎక్కేసింది ఇంకా చూద్దాం ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తుందో టీవీఎస్ ఎక్స్ సిలండర్డ్ని దాడుతుందో లేదో ఇంకా వెళ్తుండు ఇక్కడ చూడండి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కేసు ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ది ఇంకా ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండో ఇంకా ఇంకొద్ది దూరం అయితే ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది చూద్దాం మరి కంప్లీట్ చేస్తుందో లేదో ఇంకా ఎక్కట్లేదు ఎక్కడ ఎంత ప్రయత్నించినా ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వెళ్ళాలప్పుడు వచ్చేసి మన జోకర్ అయితే వెళ్తాడంట జోకర్ చూడండి కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అవుతుంది ఇదైతే నా ఫేవరెట్ బైక్ చూద్దాం మరి ఈ బైక్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో మనకు టీవీఎస్ ఎక్సల్ హండ్రెడ్ని దాడుతుందా లేదంటే ఎన్ఎస్ టూ హండ్రెడ్ వరకు వెళ్తుందా అనేది టెస్ట్ అయితే చేద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఎక్కుతుంది కలిసి ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ అరే రే ఏంది కసి ఇలా అవుతుంది బైక్ మొత్తం మెల్లిమెల్లిగా అయితే ఎక్కుతుంది కదా చాలా స్లోగా అయితుంది బైక్ అయితే ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే పర్లేదు గెస్ట్ బాగానే ఉంది ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ మొత్తం అయితే యూజ్ చేస్తుండో ఇంకా చాలా స్లోగా అయితే ఎక్కుతుంది కేసు ఇది ఎన్ఎస్ టూ హండ్రెడ్ కన్నా స్లోగా ఎక్కుతుంది ఒక్కొక్క స్టెప్ మెల్లిమెల్లిగా అయితే ఎక్కుతుంది ఇక్కడ చూడండి ఎంత స్లో ఉందో సస్పెన్షన్ అయితే పర్లేదు కేసు మామూలుగానే ఉంది ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ అయితే చాలా యూజ్ చేస్తుండు మనోడైతే ఇంకా ఫైనల్గా ఎన్ఎస్ టూ హండ్రెడ్ని అయితే కంప్లీట్ అయితే చేసేసింది దాటి ఇంకా నెమ్మదిగా అయితే ఎక్కుతుంది చూద్దాం మరి ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఇక్కడ చూడండి ఫైనల్గా ఫస్ట్ లెవెల్ కూడా అయితే కంప్లీట్ చేసేసింది సెకండ్ లెవెల్కి అయితే వచ్చేసింది చాలా స్లోగా అయితే ఎక్కుతుంది కేసి ఇక్కడ బైక్ అయితే ఇక్కడ చూడండి చాలా స్లోగా అయితే వెళ్తుంది అనమాట చూద్దాం మరి టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ని దారుతుందో లేదో చాలా దూరం అయితే వచ్చేసింది ఇప్పటి వరకు ఇక్కడ చూడండి చాలా దూరం అయితే వచ్చేసింది సెకండ్ లెవెల్ అయితే సగం కంప్లీట్ అయితే చేసేసింది ఇంకా టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ దగ్గరకు అయితే వచ్చేసింది ఇంకా ట్రై ఫుల్ ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండో ఇంకా చాలా స్లోగా అయితే ఎక్కుతుంది ఈ బైక్ అయితే ఇక్కడ చూడండి ఇంకా ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండూ ఎక్కుతుంది చూద్దాం మరి ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చేసింది నెమ్మది నెమ్మదిగా ఎక్కుతుంది ఇక్కడ చూడండి టీవీఎస్ ఎక్స్ ఆడిపోయిన గైస్ ఇంకా ఎక్కట్లేదు కేసు ఇక్కడ వరకు వచ్చేసింది ఈ బైక్ ఇక్కడ పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళలోపడి వచ్చేసి మన లిటిల్ సింగం అయితే వెళ్తుండు లిటిల్ సింగంకి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తుంటాను లిటిల్ సింగం దగ్గర చూడండి హీరో స్పెండర్ ప్లస్ అయితే ఉంది చూద్దాం మరి ఈ బైక్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఇంకా స్టార్ట్ పంచి స్టార్ట్ అయితే పోయి ఏంది గ్ అలా జంప్ చేసింది హీరో స్పెండర్ ప్లస్ చూడండి చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది కి ఇక్కడ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది ఇక్కడ చూడడానికి ఇక్కడ సింపుల్గా ఎన్ఎస్ టూ హండ్రెడ్ని అయితే కంప్లీట్ అయితే చేసేసింది ఫస్ట్ లెవెల్ కూడా కంప్లీట్ చేసేసింది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక చూడండి చాలా దూరం అయితే వచ్చేసింది ఇంకా ఈ టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ని దాటుతుందా ఇంకా లేదా అనేది మనమైతే చూద్దాం ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది కదా ఈ బైక్ చాలా పవర్ అయితే చాలా బాగుంది ఇంజన్ పవర్ అయితే ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసేసింది టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ అండ్ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ని కూడా కంప్లీట్ అయితే చేసేసి వెళ్ళిపోతుంది కి ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది ఈ బైక్ అయితే ఇప్పటివరకు వచ్చిన బైక్స్ కన్నా ఈ బైక్ అయితే చాలా ఫాస్ట్ అవుతుంది ఫైనల్గా ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది ఇక్కడైతే ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేసుకుంటే ఎక్కట్లేదు ఇది చాలా హైట్ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఈ బైక్ పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీలర్ లోపడి వచ్చేసి మన వీణం అయితే వెళ్తుడు వీణం దగ్గర చూడండి కేటీఎం ఆర్సి త్రీ నైన్ అవుతుంది చూద్దాం కైసి మన కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అయితే టీవీఎస్ ఎక్సెల్ హండ్రెడ్ దగ్గరకైతే వెళ్ళింది చూద్దాం మరి ఈ బైక్ ఎంత దూరం వెళ్తుందో హీరో స్పెండర్ ప్లస్ని దారుతుందో లేదో చూద్దాం ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండో ఎక్కుతుంది అరే అరే ఏంది కేసు ఇక్కడ వెళ్ళిపోతుంది బైక్ ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండూ ఎక్కట్లేదు ఇంకా రివర్స్ వచ్చి మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి చూద్దాం మరి నిన్నటి వీడియో చూడకపోతే చూడండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండో ఎక్కుతుంది అరే అరే ఏంది కేసు ఇలా అవుతుంది బైక్ మొత్తం అరే అరే ఇటు సైడ్ అయితే వెళ్తుంది ఎక్కట్లేదు కై ఎంత ప్రయత్నించినా ఈ కేటీఎం ఆర్సీ త్రీ నైంటీ ఎక్కట్లేదు ఇంకా ఈ బైక్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్లలో లోపల వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తుండు స్పైడర్ మ్యాన్ దగ్గర చూడండి కేటీఎం డ్యూక్ త్రీ నైన్టీ అయింది చూద్దాం మరి ఈ బైక్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ అయితే చేద్దాం అనమాట ఈలో మీరు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి అసలు ఇక్కడ డ్యూక్ త్రీ నైన్టీ ఎలా ఎక్కుతుందో ఊరితో ఏంది అవుతుంది బైక్ అరే అరే ఏంది కసి ఇలా అవుతుంది అది ఇక్కడ ఎక్కుతుంది కదా ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్ గా అయితుంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఈ బైక్ అయితే చూడండి కొద్దిగా ఫాస్ట్ కూడా అయితే ఎక్కుతుంది అనమాట ఈ డ్యూక్ త్రీ నైన్టీ మనకు ఆర్సీ త్రీ నైన్టీ అయితే ఎక్కలేకపోయింది ఇక్కడ చూడండి డ్యూక్ త్రీ నైన్టీ ఎంత సింపుల్గా ఎక్కుతుందో ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఇక్కడ చూడడానికి ఇక్కడ ఫైనల్గా ఎన్ఎస్ టూ హండ్రెడ్ ని కూడా అయితే దాటేసింది మన డ్యూక్ త్రీ నైంటీ చాలా మందికి ఫేవరెట్ బైక్ అనమాట ఇంకా ఫస్ట్ లెవెల్ కూడా అయితే కంప్లీట్ చేసేసింది ఇక్కడ ఎక్కుతుంది కలిసి ఇంకా ఇంకా ఎంత దూరం ఎక్కుతుందో చూద్దాం ఇక్కడ ఇంజన్ పవర్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఫుల్గా యాక్సిలేటర్ అయితే ప్రెస్ చేస్తుండో ఇక్కడ ఎక్కట్లేదు కేసు ఇక్కడ చూడండి ఎంత ప్రయత్నించినా ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళలో కూడా వచ్చేసి మన ఐరన్ మ్యాన్ అయితే వెళ్తుండో ఐరన్ మ్యాన్ దగ్గర చూడండి ఆర్ వన్ ఫైవ్ బైక్ అయితుంది ఇది కూడా చాలా మందికి ఫేవరెట్ బైక్ అనమాట మీ ఫేవరెట్ బైక్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను చూద్దాం మరి ఈ బైక్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే ఎక్కుతుంది అరే అరే ఏంది కేసు ఇక్కడ సేమ్ ఇది కూడా కేటీఎం ఆర్సీ త్రీ నైన్టీ లాగా అవుతుంది అరే రే ఏంది కేసు ఇక్కడ వెళ్తుంది మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేద్దాం ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేసి చూద్దాం ఈసారి ఫుల్గా యాక్సిటర్ ప్రెస్ ఇక్కడ ఈ బైక్ కూడా చూడండి ఇక్కడ సైడ్ అయితే వెళ్ళిపోతుంది అరే రే ఏందికేసి ఈ రెండు బైక్స్ సేమ్ ఉన్నాయి అందుకే ఇలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మన డోరామెన్ అయితే వెళ్తుండో డోరాన్ ఫ్యాన్స్ అందరూ తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం కోసం తెస్తుంటాను డోరామ్యాన్ దగ్గర చూడండి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ బ్లూ కలర్ లో లుక్స్ అయితే ఎక్సలెంట్ అవుతున్నాయి చూద్దాం మరి ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది ఇంకా స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి అయితే ఎలా అవుతుంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ఓ అరే ఏంది ఇక్కడ అరే రే ఏంది ఇలా అయితుంది బైక్ మొత్తం చూడండి ఇంకా ఫుల్గా యాక్సిలేటర్ అయితే ప్రెట్ చేస్తుండు ఎక్కుతుంది చాలా స్లోగా అయితే ఎక్కుతుంది కదా ఈ బైక్ అయితే ఏంది కేసీ ఇలా అవుతుంది ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండే ఎక్కుతుంది సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కెసి ఈ బైక్ది ఇంజన్ పవర్ కూడా బాగానే ఉంది ఇక్కడ చూడండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండు చాలా స్లో అవుతుంది కెసి ఈ బైక్ అయితే ఇక్కడ చూడండి ఎంత ట్రై చేసిన అయితే ఎక్కట్లేదు ఇంకా అలాగే డోరమాన్ ట్రై చేయి ఎక్కుతుంది ఇక్కడ చూడండి చాలా స్లో అవుతుంది కేసు ఇక్కడ ఇంజన్ పవర్ ఫుల్గా యూజ్ చేస్తుండు ఎన్ఎస్ టూ హండ్రెడ్ని దాటుతుందా లేదో చూద్దాం ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండే ఎక్కట్లేదు ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ని కూడా దాటలేకపోయింది ఇక్కడ వరకు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన హల్క్ అయితే వెళ్తుండో హల్క్ దగ్గర చూడండి పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్ అయితే ఉంది చూద్దాం మరి ఈ బైక్ ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ అయితే చేద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూద్దాం కైస్ మరి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ని దాడుతుందో లేదో ఇంకా స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి ఎక్కుతుంది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇంజన్ పవర్ చూడడానికి ఇంకా ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండే అలాగే ఇంకొంచెం ట్రై అయితే అద్దీ ఎక్కేసింది ఇక్కడ బైక్ అయితే ఇంజన్ పవర్ అయితే బానే ఉంది కదా ఇక్కడ సస్పెన్షన్ కూడా పర్లేదు అరే ఏంది ఇలా అవుతుంది బైక్ మొత్తము అలాగే అల్కి ఇక్కడ ట్రై చేస్తుండే చూడండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండ్రు అరే ఏంది గేసి ఇలా అవుతుంది బైక్ మొత్తము ఇంకా చాలా స్లోగా అయితే ఎక్కుతుంది బైక్ అయితే చూద్దాం మరి పల్సర్ వన్ ఫిఫ్టీ అంటే పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ని ని దాడుతుందో లేదో అరే ఎంత ట్రై చేసినా ఎక్కట్లేదు కలిసి ఇక్కడ బైక్ ఇక్కడ చూడండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండడు అరే ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ లోపల వచ్చేసి మన చించాన్ అయితే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బా చించాన్ దగ్గర చూడండి కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్ అయితుంది ఇక్కడ చూడడానికి అయితుంది చూద్దాం మరి ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో ఎంత దూరం వెళ్తాదో చూద్దాం మరి ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి ఇక్కడ చూడడానికి ఇంజన్ పవర్ చూడండి కేటీఎం అడ్వెన్ ఇంత ఫస్ట్గా వెళ్తుంది ఇక్కడ సస్పెన్షన్ చూడండి చాలా బాగుంది ఇక్కడ ఉంది సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసింది చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది కలిసి ఇక్కడ థర్టీ ప్లస్ అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వచ్చేసిందో హీరో స్పెండర్ ప్లస్ని కూడా దాటేసింది ఫినిష్ పాయింట్ అది ఇంకా ట్రై చేసి ఉంచాడు అరే ఇంకొద్దిగా ఉంటే ఎక్కే ఎక్కుతుండే కైస్ ఇక్కడ బైక్ అయితే ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చేసింది కేటీఎం అడ్వెంచర్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తుండో స్పైడర్ మ్యాన్ దగ్గర చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితుంది చూద్దాం మరి ఈ బైక్ ఎంత దూరం వెళ్తుందో ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో సస్పెన్షన్ ఎలా ఉంటుందో టెస్ట్ అయితే చేద్దాం మీలో లైక్ చేయండి బా ఇంకా స్టార్ట్ పాయింట్ స్టార్ట్ అయితే అయిపోయింది ఏంది గైస్ అలా చేసింది బైక్ ఇంకా ఫుల్గా యాక్సిలేటర్ ప్రైట్ చేస్తుండు ఎక్కడ ఇక్కడ ఎంత ప్రయత్నించినా ఇక్కడ చూడండి ఫుల్గా యాక్సిలేటర్ ప్రెస్ చేస్తుండడు ఎక్కట్లేదు ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇప్పుడు విన్నర్స్ని అయితే చూద్దాం ఈ ర్యాంప్లో వచ్చేసి ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ బైక్ ఇంకా కేటీఎంఆర్సీ ఇక్కడ వరకు వచ్చింది ఇంకా తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ వరకు అయితే వచ్చేసింది మన స్పైడర్ మ్యాన్ది తర్వాత ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ ఉంది ఇంకొద్దిగా ముందుకెళ్తే పల్సర్ టూ ట్వంటీ ఫైఫ్ మన డోరా మ్యాన్ది తర్వాత ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అవుతుంది ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చూడండి డ్యూక్ త్రీ నైంటీ అవుతుంది తర్వాత ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ టీవీ సెక్సెన్ హండ్రెడ్ అయితే చాలా బాగా వచ్చేసింది గైస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసి మన హీరో స్పెండర్ ప్లస్ కేటీఎం అడ్వెంచర్ అనమాట ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్